మరి మాది కొరగల గ్రామం, నా పేరు తోటంగరామయ్య. మరి ఈ పూలింకి మేము ఇస్తామని లేదు, చంద్రబాబు గారు వచ్చాడు పూలింకి ఇస్తే బాగుండదు అన్నాడు, చేసుకున్నాం. 29 గ్రామాలు ఇచ్చారు, 29 గ్రామాలు ఇచ్చినాక మరి రోడ్లు పడ్డాయి. రోడ్లో ఇవాళ మా పొలం ఏందో మాకే తెలియదు అసలు. రోడ్లు పడ్డాక మా పొలం మాకు తెలియదు, ఇవాళ తీసేద్దాం కుదిద్దండి, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇవాళ రాజధాని 4 సంవత్సరాలు, అప్పుడు 5 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు గారు వచ్చి. ఒక సంవత్సరం మాత్రం పూలింగ్ తీసుకోవడం సరిపోయింది. మరి 4 సంవత్సరాలు డెవలప్ చేశాడు, ఈ డెవలప్ 4 సంవత్సరాలు చేసినాక ఇవాళ తీసేస్తాను అంటే అటుకుంది. మా పొలం మాకు తెలుసండి, మా పొలం రోడ్లు పడ్డాయి. అసలు మా పొలం ఇవాళ తీసి అటుకుంది, 4 సంవత్సరాలైనా తీస్తే కుదిరిద్దా, కుదరదు కదా. అందుకని దయచేసి మరి మాకు ఎక్కడ తీసుకుని 5 సెంట్ ఇచ్చాడు, 5 సెంట్తోనే సంతోషపడ్డాం మేము. 5 సెంట్ అమ్ముకున్నాం, ఏదో ఎకరం ఖరీదు వచ్చినా వస్తుంది, 5 సెంట్ సంతోషపడ్డాం. కానీ మేము రాజధాని తీసేస్తామంటే ఒప్పుకోవట్లేదండి. మేము రాజధానిలో భూములు కొందరు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని అంటున్నారు, కొందరేమో లాక్కున్నారని అంటున్నారు. మీరు లాక్కోలేదండి. అబ్బాయి గోల జగడ మాట్లాడేటప్పుడు వినరైంది మాట్లాడే వాళ్ళ మాట ఏమండి? లాక్కోవటం అంటూ లేదండి, లాక్కోవటం అంటూ లేదు. మాట్లాడకూడదు ఏమండి, మేము అమ్ముకుంటేనే తీసుకున్నారు కానీ ఎవరు లాక్కోలేదండి. ఇవాళ అది కాక మాకు 5 సెంట్ ఇస్తే మా దత్తాదులు ఇస్తాము, మరి పేసవకులు ఇచ్చాము. ఆయన ప్లాట్ ఇచ్చాడు, ప్లాట్లు ఇచ్చినాక ఒక సేనాడు ఇప్పుడు మా సేనాడు ఉంటే ప్లాట్లు ఇంకోసారి ఇచ్చాడు, ఎట కుదిద్దండి ఇవాళ రాజధాని తీసేస్తే ఏమండి, అది కుదరదు కదా. 4 సంవత్సరాలు నాకు ఏది కుదరదు అసలు, వాస్తవం చెప్పాలంటే. అదే ఫస్ట్లో చేయకుండా పోయేది మాకు, మా పట్ల మేము పండించుకున్నవాడు. ఇవాళ కుదరదండి, నేను చెబుతున్నాను అది సార్. మా రాజధాని ఎక్కడ ఉండాల్సింది? ఇప్పుడు రాజధాని లేకపోతే మా పొలాలు మాకు తెలియవు. ఎకరం ఉన్నారు 2 ఎకరాలు ఉన్నారు, కానీ అంత మోతిపోట్లు ఏమి లేరండి అసలు. ఇక్కడ ఓకే పెద్ద, థ్యాంక్ యూ. ఇచ్చి రాద్దాని అని చెప్పారు, అన్ని చెప్పారు, చెప్పి మాకు ఏం లేకుండా చేశారు. ఇప్పుడు అన్ని ఆగం చేశారు, మేము ఏం తిని ఏం బతకాలి? ఇప్పుడు రాద్దాని తీసుకెళ్ళి ఇంకోసారి పెడతామంటున్నారు. ఈ రోడ్డు చూస్తే రోడ్డు కాలంలో వేస్తాము, రోడ్లు వేస్తాం అన్నారు, ఏది లేకుండా చేసేసారు. మాకు మంచినీళ్ళు గుచ్చుకోడు లేవు, మాకు మా ఊరికి నీళ్ళు లేవు, నీళ్ళు సౌకర్యం లేదు. మేము ఎంతో బాధపడుతున్నాం, కొనుక్కొని తాగుతున్నాం మంచినీళ్ళు కానీ ఏదైనా కానీ. మాకు ఎవరన్నా ఒకరు వచ్చి ఒకళ్ళన్నా బాగు చేయట్లేదు మాకు. తీసేసి అన్ని పక్కన పెడతాం, అక్కడ పెడతాం అంటే మేము ఎట్ట తెచ్చే ఎట్ట బతికేమయ్యా? మాకు చెప్పండి, మరి న్యాయం చేయాలిగా మాకు ఎవరు ఒకళ్ళు. రాజధాని పెట్టి కొన్ని ఏళ్ల మంది ఇక్కడ పని చేసి బతికారు, ఇప్పుడు ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ పని లేక జనం అంతా వెళ్ళిపోయారు. పాడాలు ఇష్టపడి ఇచ్చారు 33 ఎకరాలు, మరి నీకు ఎవరు కట్టొద్దాయని ఈ జనం ఏం అడ్డం తిరగలేదు కదా. నువ్వు కట్టు పని చేయ్యా, నువ్వు కూడా పేరు తెచ్చుకోవాలని చెబుతున్నావు. రాజధాని ఇక్కడ కట్టాలి, నువ్వు కూడా పేరు తెచ్చుకోవాలి. అది ఇక్కడ పనులు లేక జనం అన్ని చేసి వెళ్ళాడుతున్నాం మేము.